లోక్ సభ ఎన్నికల ముగియడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి సారించారు. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టారు. కేబినెట్ లోకి ఇంకా ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా యూత్ కోటాలో మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ కు ఛాన్స్ గ్యారంటీ అని ఏఐసీసీ వర్గాల నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ గురించి ఆమెతో చర్చించారు. అందులో భాగంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ గురించి సోనియాతో ప్రత్యేకంగా సీఎం చర్చించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అంతా తానే వ్యవహరించిన మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ను గెలిపించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన కంటోన్మెంట్ లో గులాబీ పార్టీని మూడో స్థానానికి పరిమితం చేశారు. 13,200 మెజారిటీతో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేశారు. బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తానని శపథం చేసిన మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తో కలిసి కేసీఆర్ సొంత జిల్లాలోనే బీఆర్ఎస్ ను మట్టి కరిపించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న ఆ పార్టీని మూడో స్థానానికి నెట్టేశారు. మెదక్ పార్లమెంట్ లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ ఓడినా పార్టీ ఓటు బ్యాంకును పెంచారు. మల్కాజ్గిరి మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తగ్గించి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కు ఊపు తీసుకొచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగిరేశారు మైనంపల్లి హనుమంతరావు. ఇటు మల్కాజ్గిరిలో అటు మెదక్ లోక్సభ స్థానం పరిధిలో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపిన మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు మంత్రివర్గంలో చోటిస్తే మెదక్ జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఊపు తెస్తారని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం దృష్ట్యా కేబినెట్ రేసులో రోహిత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దేశంలోనే అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై మైనంపల్లి రోహిత్ రికార్డు సృష్టించారు. దీంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మైనంపల్లి రోహిత్ ను కేబినెట్ లోకి తీసుకుంటే యూత్ లో కాంగ్రెస్ కు మంచి ఊపు తెస్తారని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆశస్సులు కూడా రోహిత్ కు ఉండడంతో ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అన్న ప్రచారం జరుగుతోంది.